హాయ్ గైస్ అవర్ యూ ఆల్ మీతో షేర్ చేసుకునేందుకు టూ థౌజండ్ సిక్స్టీన్ లో వచ్చిన రిహార్సల్ అనే మూవీ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ లెట్ మీ బిగిన్ ద సినీ బ్రీడు షో ఓపెన్ చేస్తే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పొద్దుగాలే పొద్దుగాలే వచ్చి హడావుడిగా సెట్ ను రెడీ చేస్తూ ఉంటాడు అలా రెడీ చేసిన కొంతసేపటికి ఆ మూవీలో యాక్ట్ చేస్తున్న మెయిల్ లీడ్ ఫీమేల్ లీడ్ యాక్టర్స్ అక్కడ చేరుకుంటారు వారు వచ్చిన మరికొంతసేపటికి డైరెక్టర్ హడావుడిగా అక్కడ దిగుతాడు సెనారియో ఏంటంటే వీళ్ళు ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ షూట్ చేస్తున్నారు గత కొన్ని రోజుల నుండి షూటింగ్ స్టాప్ గా నడుస్తుంది మధ్యలో వన్ డే బ్రేక్ వచ్చింది అయితే మూవీలో ఒక రొమాంటిక్ సీన్ ఉంటుంది దాన్ని రిహార్సిల్ చేయడానికి మూవీ టీంకు ఇప్పటివరకు వరకు టైం దొరకలేదు దాంతో షూటింగ్ మధ్యలో ఏదైతే వన్ డే బ్రేక్ ఉందో దాన్ని రిహార్సిల్ కోసం కేటాయించారు ఆ రొమాంటిక్ సీన్ రిహార్సిలే ఇప్పుడు జరగబోతుంది ఇక ఈ మూవీలో ఫీమేల్ లీడ్ గా లేనా అనే అమ్మాయిని తీసుకుంటారు ఇదే ఫస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఫస్ట్ ఛాన్స్ అవ్వడం వల్ల తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చాలా ఎంతూజియాస్టిక్ గా షూటింగ్ లో పాల్గొంటూ ప్రతి సీన్లో తన హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది అలాగే తన వైపు నుండి షూటింగ్ కు ఎటువంటి ఇబ్బంది రాకుండా మూవీ టీమ్ తో ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తూ ఉంటుంది షూటింగ్ లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా గానీ పట్టించుకోకుండా తన వర్క్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇప్పుడు అదే ఎంతెస్ తో రిహార్సిల్ కూడా వచ్చింది అయితే ఈ కు వచ్చిన తన కో యాక్టర్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ది ఎవడి తొందర వాడిది ఈ మెయిల్ యాక్టర్ కేమో ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్లే ప్రోగ్రామ్ ఉంది రిహార్సల్ తొందరగా అయితే బాగుండు అనుకుంటాడు డైరెక్టర్ ఏమో తన ఫ్యామిలీతో ఔటింగ్ ప్లాన్ చేసుకుని వచ్చాడు రిహార్సల్ ని తొందరగా ముగిస్తే అక్కడికి వెళ్ళాలి అని ఇక అసిస్టెంట్ డైరెక్టర్కేమో ఇన్ని రోజుల నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ తో సాగొట్టారు ఏదో వన్ డే బ్రేక్ వస్తే దాంట్లోనేమో ఈ రిహార్సల్ నిర్కించారు ఈ రిహార్సల్ గనక తొందరగా ఫినిష్ అయితే రూమ్ కెళ్లి రెస్ట్ తీసుకోవాలి సో వీళ్ళు ముగ్గురూ కూడా ఈ రిహార్సల్ ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫినిష్ చెయ్యాలి అనే మైండ్ సెట్ తో సెట్కొచ్చారు అయితే ఇది రొమాంటిక్ సీన్ కాబట్టి ఫీమేల్ యాక్టర్ ఇబ్బంది పడకుండా ఒక లేడీ అసిస్టెంట్ కూడా ఖచ్చితంగా ఉండాలి అయితే ఆ పాప ముందు చెప్పకుండా సడన్ గా రిహార్సల్ స్టార్ట్ అయ్యే ముందు మెసేజ్ చేస్తుంది నేను రావట్లేదు అని దాంతో డైరెక్టర్ లీనాతో ఇది కదా పైగా అందరం మనమే ఏం పర్లేదు చేసేద్దామంటాడు లీనా కూడా అవును అంతా కదా నాకేం ఇబ్బంది లేదు చేసేద్దాం అంటుంది లీనా ఓకే చెప్పడంతో రిహార్సల్ స్టార్ట్ అవుతుంది అసిస్టెంట్ డైరెక్టర్ ఏమో మొబైల్ ఫోన్లో అనుకున్న యాంగిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ఫేక్ షూట్ చేస్తూ ఉంటాడు సీన్ లో ఫస్ట్ షాటు డోర్ దగ్గర నుండి కిస్ చేసుకుంటూ బెడ్ దగ్గరకు రావడం రిహార్సులే కదా అని యాక్టర్స్ ఇద్దరు గాల్లో ముద్దులు పెట్టుకుంటూ బెడ్ వతుకొత్తారు అయితే డైరెక్టర్ ఏమో ఊహో ఇలా అయితే క్లారిటీ లేదు మనకి క్లారిటీ క్లారిటీ ముఖ్యం రియల్ గానే చేయండి అంటాడు దాంతో వాళ్ళు కూడా సరే అని ముద్దు సీన్ రియల్ గానే చేసుకుంటూ బెడ్ వతుకొత్తారు ఇక నెక్స్ట్ షాట్ బెడ్ మీద లీనాకు క్లోజప్ షాటు డైరెక్టర్ లేనాకు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వు అలా ఇవ్వు డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు అయితే లేనాకు ఇంతకు ముందు షూటింగ్లో ఫటాఫటా అని వచ్చిన ఎక్స్ప్రెషన్స్ లాగా ఈ రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ రావట్లే చుట్టూత అందరూ మగాళ్ళవ్వడం వల్లేమో డైరెక్టర్ కోరుతున్నా తను అనుకున్న ఎక్స్ప్రెషన్స్ను ఇవ్వలేకపోతుంది డైరెక్టర్ ఏమో లేనా తన మైండ్లో ప్రాసెస్ చేసుకోవడానికి టైం కూడా ఇవ్వకుండా అలా ఇవ్వు ఎలా ఇవ్వు అని చెప్తూ ఉంటాడు దాంతో లేనాలో అప్పటి వరకు లేని ఒక అన్కంఫర్టబుల్నెస్ స్టార్ట్ అవుతుంది అయితే అది బయటికి తెలియకుండా ఎలాగోలా మేనేజ్ చేస్తుంది ఇక నెక్స్ట్ షాట్లో యాక్టర్స్ ఇద్దరు హాఫ్ న్యూడ్ అవ్వాలి మెయిల్ యాక్టర్ గాడేముంది డైరెక్టర్ చెప్పగానే టపామని తన షర్టు తీసేస్తాడు అయితే లేనా ఏమో రిహార్స్ లే కదా బట్టలు తీసేయడాలు ఏముండవులేని వచ్చింది దానికి తోడు మార్నింగ్ తొందరలో తను బ్రా కూడా వేసుకురావడం మర్చిపోయింది తనేమో ఇలా బట్టలు తీయడానికి ప్రిపేర్డ్గా రాలా చుట్టూతా ఉందేమో మగాళ్ళు మాత్రమే సడన్ గా దీయమంటే ఎలా తీస్తుంది పైకి నేను చెయ్యలేను అని చెప్పలేక డైరెక్టర్తో తీయాల్సిందేనా ఉంటుంది దానికి మన డైరెక్టర్ మళ్ళీ అదే మాట తీస్తేనే కదా క్లారిటీ క్లారిటీ అనేది ఉంటుంది మరి సీన్ ప్రకారం తీయాలి కదా అంటాడు లీనా ఎంబారస్డ్ గా ఫీల్ అవుతూ నేను లోపల బ్రావేసుకుని రాలేదు అని మెల్లగా నసుగుతుంది దానికి ఈ యాక్టర్ గాడు దాందేముంది నేనేమైనా వేసుకొచ్చానా నేను విప్పలేదా అని కుళ్ళిపోయిన పాసి కంపు కొట్టే ఒక జోకేస్తాడు పైగా వాడి జోక్కి వాడే నవ్వుకుంటాడు లేనా ఏమో ఇదేం జోకురా తింగరదవా అని లోపలనుకోని పైకి మాత్రం తనకు కూడా నవ్వొచ్చినట్టు వచ్చిరా అని ఒక చిన్న స్మైల్ ఇస్తుంది ఇక తర్వాత చేసేదేమీ లేక తన పై టాప్ తీసేసి న్యూడ్గా మారుతుంది ఆ టాప్ తీయగానే తన ప్రైవేట్ పార్ట్స్కు చేతులు అడ్డు పెట్టుకుని ఉన్న లీనా ఫేస్లోని అన్కంఫర్టబుల్ నెస్ అనేది ఇప్పుడు అక్కడున్న వారందరికీ అర్థమవుతుంది బట్ ఎవ్వరూ కూడా అది అర్థం చేసుకోనట్టు అంతా నార్మల్గానే ఉన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు అర్థం అయినా గానీ అర్థం చేసుకోపోవడం ఎందుకంటే లీనా తప్ప ఇక్కడున్న మిగతా వారందరి ఫోకస్ దీన్ని తొందరగా కంప్లీట్ చేసి బయటికెళ్ళిపోవాలి అనే దాని మీద ఉంది ఇప్పుడు లేనా కంఫర్ట్ అయ్యేదాకా ఆగి ఫినిష్ చెయ్యాలంటే సాయంత్రం అవుతుంది అందుకే అదేమీ తెలియనట్టు ప్రతి ఒక్కడు ఎవ్వడి వేలో వాడు హడావిడు చేసే పనిలో ఉంటాడు ఇక లేనా టాప్ తీసేశాక డైరెక్టర్ నెక్స్ట్ షాట్లో ఏం చెయ్యాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అలా చెప్పడం పూర్తయ్యిందో లేదో ఈ యాక్టర్గాడు వన్ సెకండ్ కూడా ఆగకుండా లేనాను గట్టిగా పట్టుకొని మంచం మీదకు గుంజుతాడు అలా చేసేసరికి లేనా షాక్ అయిపోతుంది వాళ్ళ ముందు అర్ధనగ్నంగా ఉండటానికే తను ఇబ్బంది పడిపోతుంది అలాంటిది షార్ట్ వివరించాక తను ప్రాసెస్ చేసుకోవడానికి కనీసం ఒక్క నిమిషం అన్న టైం ఇవ్వాలి కదా అలా ఇచ్చి తను ఓకే అన్నాక కదా ఈ యాక్టర్ గాడు ప్రొసీడ్ అవ్వాల్సింది అలాంటిదేమీ లేకుండా డైరెక్టర్ చెప్పాడో లేదో గట్టిగా బట్టుకొని మీద పడుకోబెట్టేశాడు లేనాకైతే మైండ్ బ్లాక్ అవుతుంది ఇక అలాంటి ఎన్విరాన్మెంట్లో తన బ్రెయిన్ ఫోకస్ చేయలేకపోతుంది అక్కడి నుండి ఏం జరుగుతుందో కూడా సరిగా అర్థం కాదు డైరెక్టర్ ఏమో ఏదో చెప్తున్నాడు ఈ యాక్టర్ గాడేమో ఏదేదో చేస్తున్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ ఏమో అన్ని యాంగిల్స్ లో జూమ్ చేసి మరీ షూట్ చేస్తూ ఉంటాడు లేనా గురించి అసలు పట్టించుకోకుండా ఆ సీన్లో ఉన్న షాట్లు మొత్తం అలాగే రిహార్సిల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు మొత్తానికైతే అందరూ కలిసి అనుకున్నట్టుగానే ఆత్రమాత్రం చేసి రిహార్సిల్ను ఆఫ్టర్నూన్ లోపే కంప్లీట్ చేస్తారు ఇక అంతా నార్మల్ గానే జరిగిపోయినట్టు బిహేవ్ చేస్తూ మాత్రంగానే అక్కడి నుండి ఒక్కొక్కడు జారుకుంటాడు లీనా కూడా అంతా నార్మల్ గానే ఉన్నట్టు రోజూలాగే అందరికీ నవ్వుతూ ఆఫ్ ఇచ్చి తన కారుకి గుర్చుంటుంది తన అయితే ఎక్కుతుంది గానీ దాన్ని స్టార్ట్ చేయకుండా అలాగే ఉండిపోతుంది తన ఫేస్ లో ఒక క్వశ్చన్ మార్క్ నేను సరిగ్గా రిహార్సల్ ను డీల్ చేయలేక అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి ఇబ్బంది పడ్డానా లేక వాళ్ళ చర్యల వల్ల ఇబ్బంది ఫేస్ చేశానా అని అఫ్కోర్స్ వాళ్ళెవరూ గా చేసింది లేదు లీనాను ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశం కూడా ఎవరికీ లేదు తమ లిమిట్స్ క్రాస్ చేయకుండా స్టోరీలో ఏదైతే డిస్కస్ చేసుకున్నారో సీన్ పేపర్లో ఏదైతే ఉందో అదే రిహార్సల్ చేశారు కాకపోతే మూత్రానికి యాత్రం ఆగదు అన్నట్టు చేశారు ఇక్కడ వీళ్ళు చేసింది తప్పు కాకపోవచ్చు కానీ చేసిన విధానం ఏదైతే ఉందో అది తప్పు అక్కడ లేడీ అసిస్టెంట్ లేనప్పుడు ఫీమేల్ యాక్టర్ కంఫర్ట్స్ కు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది కానీ ఇక్కడ డైరెక్టరు అసిస్టెంట్ డైరెక్టరు మేల్ యాక్టర్ను ఎలాగైతే ట్రీట్ చేశారో ఫీమేల్ యాక్టర్ను కూడా అలాగే ట్రీట్ చేశారు ఇక ఈ మెయిల్ యాక్టర్గాడేమో తన కో యాక్టర్ని బట్టించుకోకుండా డైరెక్టర్ చెప్పి జప్పగదలికే ఓకే ఓకే అంటూ దూసుకెళ్లిపోయాడు ఇక్కడ విషయం ఏంటంటే ఆడవారు మగవారు అన్నింట్లోనూ సమానమే అందులో ఎటువంటి డౌటూ లేదు బట్ దీన్ని సాకుగా చూపిస్తూ కొంతమంది మరి ఆడవాళ్లకు స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకని వితండవాదం చేస్తూ ఉంటారు అలా అనుకునే వారందరూ కూడా తమ మనస్సాక్షితో ఆలోచించి చెప్పాల్సింది ఏంటంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆడవారికి స్పెషల్ ట్రీట్మెంట్ స్పెషల్ కేరింగ్ స్పెషల్ అటెన్షన్ స్పెషల్ రెస్పెక్ట్ ఇవ్వకూడదంటారా చెప్పండి అలాంటి ఒక ప్రత్యేక సందర్భమే మూవీలో రొమాంటిక్ సీన్ షూట్లు కూడా డెఫినెట్ గా ఫీమేల్ యాక్టర్స్ కంఫర్ట్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మన స్టోరీలో లే నాకు జరిగింది కూడా ఇదే బట్ తనకెదురైన ఈ ను మర్చిపోవడానికి ట్రై చేయడం తప్ప ఎవరికీ కంప్లైంట్ చేయలేదు దొడ్సలాగో స్టోరీ గాయస్ నచ్చితే లైక్ అండ్ కామెంట్ దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ వెరీ సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు జయోనరా